రివ్యూ ఆఫ్ డబల్ స్మార్ట్ స్కందా తర్వాత హీరో రామ్ గారికి లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి గారికి ఈ డబల్ ఎస్మార్ట్ మూవీ సక్సెస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకేనేమో వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కంటెంట్నే నమ్ముకొని ఈ పార్ట్ మూవీ తీశారు అయితే ఇప్పుడే మూవీ చూసొచ్చాను అండ్ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు నాకు పూరి జగన్నాథ్ గారు సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా మనం ఎంత కోరుకున్నా కూడా ఆయనకి ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగల చెప్పండి చివరికి బిజేందర్ ప్రసాద్ గారు కూడా అడిగారంట మీరు ఫెయిల్ అవడం నేను చూడలేనండి మీరు రాసిన కథను ఒక్కసారి నా దగ్గర తీసుకురండి చిన్న 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 మార్పులవి చేసి పెడతానని వెళ్ళుంటే సరిపేది మేబీ ఇంకో దెబ్బ తగలకుండా ఉండేది ఎనీవేస్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే క్రైమ్ డాన్ బుల్ తన మెమోరీని వేరే పర్సన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఇమ్మోర్టర్లో అవ్వాలనుకుంటాడు సో ఆ ప్రాసెస్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో నెత్తికి చిప్ తగిలించుకున్న ఇస్మార్ట్ శంకర్ని పట్టుకోవాలని చూస్తుంటాడు ఆ నెక్స్ట్ ఏం జరిగిందనేదే కథ అండ్ ఈ లైన్ వినడానికి ఎంత గా ఉందో దాని ఎగ్జిక్యూషన్ అదే లెవెల్లో ఉంటుంది అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్లో అర్థమైపోతుంది ఈ స్టోరీ ఫైనల్గా ఏం డెలివరీ చేస్తుందని ఎగ్జాక్ట్ గా అదే స్క్రీన్ మీద జరుగుతూ వెళ్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ యాజ్ యూజువల్ పార్ట్ వన్లో ఉన్నట్టే హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ ఒక రెండు మాస్ బీట్స్ తగిలించి రామ్ గారి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఎక్స్ట్రాగా గారి అనవసరమైన ట్రాక్ జోడించి మధ్యలో బిగ్ గ్యాంగ్ గ్యాంగ్తో ఫైట్స్ యాడ్ చేస్తూ మెల్లిగా సర్దేశారు ఇంక సెకండ్ హాఫ్ అంతా హీరో స్ప్లిట్ పర్సనాలిటీ మోడ్లోకి వచ్చేసి కొట్టించారు అసలు స్టోరీ అనేది ఇందులో ఉండదు నిజం చెప్పాలంటే ఎప్పుడు అయిపోతుంది అనిపించింది నాకు సెకండ్ హాఫ్ ఎంత డ్రాగ్ చేయాలో మొత్తం సాగ తీసుకుంటూ వెళ్ళిపోయారు అయినా కథ మనకి రెండున్నర గంటలు కాకపోయినా అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా ఎక్సైట్మెంట్ ఇవ్వకపోతే టికెట్ కొనుక్కొని సినిమా చూసి ఉపయోగం ఏముందో చెప్పండి ఇందులో ఏమీ లేదని తెలిసినప్పుడు అంతసేపు థియేటర్లో కూర్చోవడం కూడా కష్టమే ఇంకా స్టోరీకి లేని అలీగర్ కామెడీని యాడ్ చేసి టైం వేస్ట్ చేశారంతే పాపం బోకా క్యారెక్టర్లు అలీగారు ఆ మేకవర్తో వేరియేషన్తో యాక్టింగ్ వేసి చాలా కష్టపడ్డారు కానీ వన్ పర్సెంట్ హ్యూమర్ కూడా ఆ రోల్ జనరేట్ చేయలేకపోయింది అండ్ పూరి గారి ఓల్డ్ మూవీస్లో చూసుకుంటే కాంటెక్స్ట్ కి సంబంధం లేకుండా అలీగారి రోల్ ఉండి ఫుల్ ఎంటర్టైన్ చేసి వెళ్లేదు అలానే ఇందులో కూడా వర్కౌట్ చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు అసలు ఏ యాంగిల్లోనూ సినిమా నచ్చలేదు నాకు ఇంకా యాంటోగరిస్ట్గా సంజయ్ గారి రోల్ బిగ్ బుల్ కాదు బిగ్ బ్లోడర్ అయింది దీని అంతటికి రీజన్ కేవలం పూరి గారే ఆడి రైటింగ్ పవర్ ఏమైపోయిందో తెలియదు ప్రతిసారి గన్స్ అని డ్రగ్స్ అని ఇంగ్లీష్ ఫైటర్స్ హిందీ డైలాగ్స్ ఇలా ఒకటే రొటీన్ కొట్టడు అయితే ఫస్ట్ పార్ట్లో స్టోరీ గా ఉన్న మనిషిమ గారి సాంగ్స్ అండ్ డ్యాన్స్ నెంబర్స్ సినిమా హిట్ అవ్వడానికి మేజర్ రోల్ ప్లే చేశాయి కానీ డబల్ ఎస్ మార్ట్లో అవి రెండు చేతులు ఎత్తేసే అనిపించింది మనిషి గారి సాంగ్స్ పర్లేదనిపించినా బ్యాక్గ్రౌండ్స్ కి మాత్రం నచ్చలేదు నాకు ఇంకా రామ్ గారి డైలాగ్ యాక్సిడెంట్ మీద డిపెండ్ అయ్యి సినిమా ముందుకెళ్లాలంటే చాలా కష్టం అయినా ఫస్ట్ పార్ట్లోనే రామ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ అండ్ డైలాగ్ యాక్సిడెంట్ కానీ మొత్తం చూసేశాం కాబట్టి ఇందులో కొత్తగా డెలివర్ చేయడానికి ఏమీ లేదు కాకపోతే మదర్ సెంటిమెంట్ అనే ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి కొంచెం ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేద్దామని ట్రై చేశారు అదైతే పర్లేదు బాగానే ఉంది కానీ లాస్ట్లో ప్రకతి గారి యాక్షన్ క్యారెక్టర్ యాడ్ అయ్యి తలపొడి తెప్పించింది అది ఎలాగానే చెప్తే స్పాయిలర్ అవుతుంది చూసి మీరే తెలుసుకోండి అండ్ కావ్య తాపూర్ గారి రోల్కి మంచి స్క్రీన్ స్పేస్ ఉంటుంది జన్నత్ క్యారెక్టర్కి ఆవిడ జస్టిఫై చేశారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి అండ్ ఓవరాల్గా ప్రాబ్లం అంతా పూరిగా రేటింగ్లోనే ఉంది ఈసారైనా మీరు రాసిన స్టోరీని సెట్స్ మీదకి వెళ్లే ముందు ఒక్కసారి విజయంద్ర ప్రసాద్ గారికి చూపించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ పూరి గారికి బ్యాడ్ ఫేస్ నడుస్తుంది అన్ని రోజులు మనవి కాదు కదా అండ్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఉంటేనే కానీ సర్వైవ్ అవ్వడం కష్టం బట్ టెక్నికల్గా మాత్రం సినిమా బాగుంటుంది అదొక్కటే నచ్చింది నాకు సో దట్స్ ఇట్ గ్యాస్ డబల్ ఎస్మట్ శంకర్ మూవీ మీద నా ఒపీనియన్ ఇది చూడాలనుకుంటే చూడండి యాజ్ యువర్ విష్ ఏ సర్టిఫికేట్ కాబట్టి ఫ్యామిలీతో వెళ్లాల వద్దో మీ ఇష్టం అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ So see you in the next video. Take care, friends, and thank you.